అన్న అన్న పడుకోండి. పరిగడుపున వేసుకోవాలి, మూడు రోజులు వేసుకోవాలి పరిగడుపున. ఎనిమిది వేసుకోవాలి, ఎనిమిది లెక్క పెట్టుకోవచ్చు. చేతిలో పట్టుకోవద్దు, క్యాప్లో పెట్టుకోవచ్చు, చేతిలో పట్టుకోవద్దు వాటిని. ఎందుకంటే మీరు ఇది ఉపయోగం మళ్ళీ తర్వాత మూడు రోజుల తర్వాత బయటపడేయటమే, మళ్ళీ దాచుకునే కూడా. బాబాయ్ మీరు అమ్మ వెళ్ళిపోండి, దూరం దూరం ఉండ. మీరంతా మరి అన్న మీరు ఒకటి మీరంతా మంది అమ్మా. 16 డివిజన్లో మా డివిజన్ దాదాపు 1200 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికి కూడా మరి రాయపూడి రంగయ్య గారి మెమరబుల్ ట్రస్ట్ ద్వారా పద్మనాభారావు గారు ఈరోజు మాకు ఆర్సానికమ్ ఆల్బో 30 హోమియో టాబ్లెట్ అని ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇది మరి ఎవరికైతే ప్రజలకి మనుషులకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆయుష్ వారు ఏదైతే మనకి వారి యొక్క నిర్దేశం ప్రకారంగా ఈ టాబ్లెట్ని మనం ఈరోజు అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం చాలా ఇబ్బందుల్లో ఉన్నది. మన రాష్ట్రం కూడా లాక్డౌన్ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ కూడా ప్రజలందరూ కూడా మంచిగా క్రమశిక్షణ పాటిస్తున్నారు. అదేవిధంగా ఖమ్మం నగరంలో కూడా మంచిగా క్రమశిక్షణతో లాక్డౌన్ పీరియడ్లో బయటికి రాకుండా ఏదైతే అత్యవసర పరిస్థితులు మాత్రమే బయటకు వస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని మా డివిజన్లో మొన్న 4 రోజులు కూడా 1200 మంది కుటుంబ సభ్యులు కూడా కూరగాయలని ఉచితంగా ఇంటింటికి మేము వెళ్ళి అందజేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ ఏదైతే హోమియో మెడిసిన్స్ అన్నింటినీ కూడా మా టీం ఉన్నది 15 మంది, ఎవరైతే యువజన టీం ఏదైతే వార్డు కమిటీ టీం ఉన్నదో వాళ్ళ ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి మేమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి ఈ హోమియో టాబ్లెట్ కూడా పరిగడుపున మరి పెద్దవాళ్ళు 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు 8 టాబ్లెట్ని ఉదయం పూట పరిగడుపున వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అర్ధగంట దాకా ఏమీ కూడా తినకూడదు, తాగకూడదు. మరి ఈ హోమియో టాబ్లెట్ వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 16 డివిజన్లో మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇవ్వటం అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాయపూడి రంగయ్య గారు మెంబర్ ట్రస్ట్ బాధ్యులైనటువంటి పద్మనాభారావు గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా మా మంత్రివారు పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా ఈ కరోనా మరి లాక్డౌన్ పీరియడ్లో ప్రజలకు అందరూ కూడా నిత్యావసర వస్తువులను కూడా అందించడంలో కానీ ఇలా కిరాణం షాపులు కానీ అదేవిధంగా రైతు బజార్లు కూడా 50 డివిజన్లకి 2-3 డివిజన్లకు ఒక రైతు బజార్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి 3 కిలోమీటర్ల పరిధి దాటొద్దని చెప్పేసి పోలీసు వారు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి వారి విజ్ఞప్తి మేరకి